శ్రీ రామకృష్ణ ప్రభ ఛానల్ను చూడండి, మాసపత్రికను చదవండి. మహాశయ, భగవంతుని యందు ప్రేమ ఉన్నట్లు తెలుసుకోవటం ఎలా? ప్రేమకు రెండు లక్షణాలు ఉన్నాయి. చైతన్యుల వంటి వారు మావిడి తరగతికి చెందుతారు. వారు బాహ్య ప్రపంచాన్ని మరిచి భగవంతుని ప్రేమలో మునిగుంటారు. చైతన్యదేవులు వనాన్ని చూసి బృందావనమని, సముద్రాన్ని చూసి యమునానది అని భావించేవారు. రెండవది, దేహభావం పూర్తిగా నశిస్తుంది. భగవంతుని లీలలు కీర్తిస్తూ సాధుసాంగత్యం చేస్తారు. సమస్త జీవుల యందు దయా కరుణ కలిగి శాంత స్వభావులుగా ఉంటారు. వీరు అతి త్వరలో భగవంతుని దర్శించగలుగుతారని గ్రహించవచ్చు. పై అధికారి తనిఖీకి వచ్చే ముందు ఆఫీస్ అంతా బూజు దులిపి శుభ్రం చేస్తారు. చుట్టుపక్కల ఉన్న పిచ్చి మొక్కలు పీకేసి మంచి పూల మొక్కలు నాటుతారు. వీటిని బట్టి యజమాని త్వరలో రాబోతున్నాడని గ్రహించవచ్చు. స్వామి, భగవంతుణ్ణి ప్రేమించడం ఎలా? ప్రప్రథమంగా భగవన్నామం ఉచ్చరిస్తూ ఉండాలి. తద్వారా కామక్రోధాలపైన సుఖాలపైన ఆసక్తి తగ్గుతుంది, భక్తి వృద్ధి పొందుతుంది. అయ్యా, భగవన్నామంలో రుచి ఏర్పడాలంటే ఏం చేయాలి? భగవంతుని నామం పట్ల రుచి జనించాలని హృదయపూర్వకంగా ప్రార్థించండి. తప్పకుండా ఆయన అనుగ్రహం కలుగుతుంది. ఆయన అనుగ్రహం లేకుండా భగవన్నామం కూడా జపించలేరు. జ్వరం తీవ్రత ఉన్నప్పుడు నోటికేమీ రుచించదు. అందుచేత నిరాశ చెందరాదు. ఏ కొంచెమైనా ఆహారం తీసుకోవాలి. జ్వరం తీవ్రత తగ్గిన తర్వాత ఆహారం మామూలుగా తీసుకోగలుగుతాం. ఆ విధంగా మీకు నచ్చిన ఏ రూపమైనా ఏ నామమైనా భగవంతుని యందు రుచిని వృద్ధి చెందేటట్టు చేస్తుంది. భగవత్కృపకు పాత్రులవుతారు. భావానికి తగ్గట్టుగా ఫలితం ఉంటుంది. భగవంతుని యందు ఎంత ప్రేమ కలిగి ఉంటామో అంత ప్రయోజనం కలుగుతుంది. ఇద్దరు స్నేహితులు కలిసి వెళ్తున్నారు. దారిలో భాగవత కాలక్షేపం జరుగుతోంది. ఇద్దరు స్నేహితుల్లో ఒకడు కథాశ్రవణానికి పోయి కూర్చున్నాడు. రెండవ వాడు మధ్యలో లేచి ఒక వేశ్య ఇంటికి వెళ్ళాడు. వేశ్య ఇంటికి వెళ్ళిన మనసు మాత్రం భాగవత కాలక్షేపం గురించి ఆలోచించసాగింది. అక్కడ భాగవతం వినడానికి వెళ్ళిన స్నేహితుడు మనసులో వేశ్య వద్ద పొందే ఆనందం గురించి ఆలోచించసాగాడు. కొంతకాలం అయ్యాక ఇద్దరూ మరణించారు. భాగవత కాలక్షేపానికి పోయిన మొదటివాడు నరకానికి వెళ్ళాడు. వేశ్య ఇంటికి పోయిన రెండవ వాడు స్వర్గానికి పోయాడు. భగవంతుడు మనసులోని భక్తిని ప్రేమను మాత్రమే కోరుకుంటాడు, కానీ అతడు ఉండే పరిసరాల అపవిత్రతను పరిగణలోకి తీసుకోడు. లంకను చేరే ముందు హనుమంతుడు మనసులో ఈ విధంగా తలచాడు. నేను శ్రీరాముని సేవకుడును. నేను రాముని పని కోసం బయలుదేరాను. రామనామం జపించాను. ఇక ఏ శక్తి నాకు అడ్డుగా నిలవలేదు. హనుమంతుని విశ్వాసం అంత దృఢమైనది.